హలో ఫ్రెండ్స్, మనం లాక్స్కి స్వాగతం. ఇవాళ వడ సింపుల్ అనుకుంటాము బట్ చాలా క్రిస్పీగా కొన్ని టిప్స్తో ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 1 గ్లాస్ మినపప్పు అంటే ఉరద్దాలు తీసుకున్నానండి. వాష్ ఇట్ థరలీ అండ్ ప్లీజ్ డోంట్ త్రో దిస్ వాటర్, యూజ్ ఇట్ ఫర్ ద ప్లాంట్స్. అలా మీరు మళ్ళీ నీళ్ళు వేసుకొని 3.5 అవర్స్ సోక్ చేసుకోండి. దాన్ని మీరు విక్సీలో వేయచ్చు లేదంటే వెట్ గ్రైండర్లో వాడచ్చు. నేను ఇక్కడ 4 స్పూన్స్ సూజీ అండి బొంబాయి రవ్వ, ప్లీజ్ లిసన్ ప్రాపర్లీ, అది కలుపుకొని ఉప్పేసి దీన్ని 50 మినిట్స్ మినిమం మనం పక్కన ఉంచాలి. జస్ట్ సెట్ ఇట్ దట్ వే ఫర్ 50 మినిట్స్. ఇది చేస్తేనే యువర్ వడాస్ విల్ బీ నైస్. దెన్ మీరు అది టెస్ట్ చేయడానికి వాటర్లో అది కొంచెం వేస్తే అలా ఫ్లోట్ అవుతుంది. దెన్ యువర్ బ్యాటర్ ఇస్ పర్ఫెక్ట్. అప్పుడు మళ్ళీ దాన్ని మీరు బీట్ చేసుకొని వడా ఎలా వేయాలో చూద్దాం. వెట్ యువర్ హ్యాండ్స్ అండి. మీరు ఇలా తడి చేసుకొని అలా మీరు పిండిని వేసి మళ్ళీ పైన కొంచెం నీళ్లు దద్దేసి హోల్ పెట్టేసి దాన్ని నూనెలో వేసేయడమే. మళ్ళీ చూడండి సెకండ్ వడ, ఒకసారి చూపిస్తాను. చూడండి, నీళ్లు తడి చేసుకున్నాను, అలా హోల్ పెట్టేసి దాన్ని నిదానంగా వేసేసుకోవడమే. అండ్ వన్స్ మీరు అది చూస్తే ఫ్లోట్ అవుతాయి, ఇట్ మీన్స్ యువర్ బ్యాటర్ ఇస్ పర్ఫెక్ట్ అండి. జస్ట్ లిసన్ దిస్ క్రంచీనెస్. చూసారా, క్రంచీగా మనము రవ్వ వేసినందుకు భలే బాగా వస్తాయి. ఒకసారి గివ్ ఇట్ అ ట్రై. ఫస్ట్ రూల్ ఈజ్ 3.5 అవర్స్ సోకింగ్. సెకండ్ రూల్ ఈజ్ మిక్స్ బొంబాయి రవ్వ సూజీ, బట్ వెయిట్ ఫర్ 50 మినిట్స్, లేదంటే యువర్ ఆయిల్లో మీరు వేసిన వడలు బ్లో అవుతాయి. సో బీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ హోప్ దిస్ వాజ్ హెల్ప్ఫుల్.